हाय फ्रेंड्स, ఈ వీడియోలో మనం మీరు అడిగిన ఎన్నో క్వశ్చన్స్ కి నా సమాధానాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా చాలా థాంక్స్ అండి. మీ లవ్లీ సపోర్ట్ కి, మీ ఫ్యామిలీలో ఒకరిగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి. మీ కామెంట్స్ చూసిన ప్రతిసారి ఫ్యామిలీ వాళ్ళే పెట్టినట్టుగా చాలా ఆప్యాయంగా పెడతారు. చాలా చాలా థాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నాను. నేను మొన్న పెట్టిన కమ్యూనిటీ ట్యాబ్లో అలా పోస్ట్ పెట్టగానే చాలామంది రెస్పాండ్ అయ్యి మంచి క్వశ్చన్స్ అడిగారు. వాటన్నిటికీ కూడా ఈరోజు సమాధానాలు చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా మీరు అడిగిన ఎన్నో క్వశ్చన్స్కి ఆ సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రీవాణి గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు. ఇదే క్వశ్చన్ని చాలామంది అడిగారు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి బిఫోర్ ఏం చేసేవారు? నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయకముందు సింపుల్ హౌస్ వైఫ్ నండి. ఇంట్లో హస్బెండ్స్కి నచ్చిన వంటలు చేయడం, పిల్లల్ని చూసుకోవడం అంతేనండి. మన సెకండ్ పాయింట్ వచ్చేసి, వంటలు ఎప్పుడు ఎవరి దగ్గర నేర్చుకున్నారని అడిగారు. మళ్ళీ తనే వంటల విషయం వస్తే, నేను చైల్డ్హుడ్ నుండి కూడా వంటలు నేర్చుకున్నాను. అప్పటి నుండి కూడా వంటలు చేయడం అనేది నా హాబీగా మారింది. సో నేను 8th క్లాస్ నుండి కూడా వంటలు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఆ టైంలో వచ్చిన డౌట్స్ని నైబర్స్ని అడగడం, లేదా నాకు తెలిసిన వారిని, ఫ్రెండ్స్ని, అమ్మని అడగడం, ఇలా చాలామందిని అడిగి నేర్చుకున్నాను. అలా నేర్చుకొని ఇంట్లో ట్రై చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు వంటలు బాగున్నాయి అనడంతో, అలా నాకు వంటల మీద ఇంట్రెస్ట్ అనేది కలిగింది. మన సెకండ్ వచ్చేసి, మన కుకింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ ఎవరు? మా ఇంట్లో వాళ్ళే అండి. నేను చేసిన ప్రతి రెసిపీని కూడా చాలా పొగుడుతూ చాలా ఇష్టంగా తినేవారు. సో అలా నేను అంతసేపు కష్టపడి వంట చేసినందుకు వాళ్ళు అలా ఇష్టం కొద్దీ తినడం చాలా హ్యాపీగా అనిపించేది. అది అక్కడితో ఫినిష్ అవ్వకుండా, అంటే మా మమ్మీ ఊళ్ళో ఉండేది కదా, మమ్మీకి మళ్ళీ కాల్ చేసి కూడా చెప్పేవారు, నేను బాగా చేస్తున్నాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అంత బాగా చేస్తున్నారని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనడంతో నాకు చాలా బాగా అనిపించింది. ఫ్రమ్ హూమ్ యూ గెట్ మోటివేషన్ అని అడిగారు. అంటే నేను వంటలు బాగా చేయడంతో మా ఆయన, నువ్వు వంటలు బాగా చేస్తున్నావు, మనకు ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుంది, అందరికీ యూజ్ అవుద్ది, సింపుల్ ప్రాసెస్తో బ్యాచిలర్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, కొత్తగా వంట నేర్చుకోవాల అనుకునే వారికైనా, అంటే ఈజీ ప్రాసెస్లో వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకోగలరు అనే ఉద్దేశంతో నా ఛానల్ అనేది స్టార్ట్ చేసాం. అంటే మా ఆయన, నేను ఇద్దరం డిస్కస్ చేసి ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి అడిగారు, బిగ్గెస్ట్ సపోర్ట్ అండి, ఏ వైఫ్కైనా హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలరు. సో నా విషయంలో కూడా అదే జరిగింది. ఆయన పక్క నుండి నాకు ఇవన్నీ నేర్పించకపోతే, టెక్నాలజీ పరంగా అయినా, అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా మిగతా విషయాలన్నీ కూడా తనే నేర్పించాడు కాబట్టి. ఇన్స్పిరేషన్ అని అడిగారు తను. ఇన్స్పిరేషన్ అంటే, నేను మా రిలేటివ్స్లో ఎవరికీ కూడా యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. సో నేను ఎవరిని కూడా ఇన్స్పైర్ అయ్యి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇక్కడ మా ఆయన నేను డిస్కస్ చేసుకొని, ఇంట్లో ఉన్న రెసిపీస్ని యూట్యూబ్లో పోస్ట్ చేయాలి, నలుగురికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామే తప్ప, ఇంకొకరిని ఇన్స్పైర్గా తీసుకొని యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయలేదు. సో ఇన్స్పిరేషన్ అంటే నాకైతే పెద్దగా ఏం తోచట్లేదు, ఎవరు లేరని చెప్తాను. యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ విజన్ ఇఫ్ ఎనీ అని అడిగారు. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే, నేను తొందరలోనే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ వెబ్సైట్ని క్రియేట్ చేశాక మీ ముందుంచుతాను. అలాగే మన ఛానల్ని ఇంకొంచెం క్లారిటీ వైజ్ అయినా ఇంకొంచెం డెవలప్ చేయాలనుకుంటున్నాను. అంటే కెమెరా కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ క్లారిటీ ఎలా ఉంది అనేది మీరు కామెంట్లో చెప్పండి. అంటే నేను కెమెరా తీసుకోవాలా లేదా అనేది ఒక థింకింగ్ అనేది వస్తుంది నాకు. యువర్ ఫేవరెట్ రెసిపీ ఫ్రమ్ యువర్ కుకింగ్ అని అడిగారు. చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒకటని చెప్పలేను. అంటే స్వీట్ రెసిపీస్ అయినా, డిఫరెంట్ స్పెషల్ రెసిపీస్ అయినా చాలా ఉన్నాయి. అందులో నాకు మెయిన్గా ప్రాన్స్ బిర్యానీ అన్నా లేదా చికెన్ కబ్సా బిర్యానీ అన్నా చాలా ఇష్టం. అంటే సండే రోజు స్పెషల్గా చేయాలంటే వీటిని ప్రిఫర్ చేసుకొని చేస్తూ ఉంటాను. స్నాక్లో వచ్చేసి హోమ్ మేడ్ బీట్తో పిజ్జా చేశాను కదా, అలాంటి నాకు చాలా ఇష్టం అండి. అంటే సింపుల్గా అయిపోతుంది, అట్ ద సేమ్ టైం హెల్తీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే బయట పిజ్జా ఎప్పుడు తినను, ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటాను.
యువర్ మోస్ట్ అన్ఫర్గటేబుల్ అప్రిషియేషన్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగారు. మన మొన్న మన ఛానల్ గురించి ఆర్టికల్లో వచ్చింది కదా, తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ ఆర్టికల్ చూసి మా నాన్న నాకు కాల్ చేసి మాట్లాడారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా నాన్న చెప్పిన వర్డ్స్ నాకైతే బూస్ట్లా అనిపించింది. ఆ మూమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకోటి అంటే నేను ఒకసారి 10th ఉన్నప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు చికెన్ కర్రీ చేశాను. మా అన్నయ్య ఆ విషయాన్ని చాలా రోజులు ఎంత బాగా చేసావని పొగడడం నాకు, అది కూడా ఇంకోటి ఎప్పుడు మర్చిపోలేను. అది రెండు కూడా నేను మర్చిపోలేని సంఘటనలండి. మన సెకండ్ వచ్చేసి మీరు చాలా కష్టపడి నేర్చుకున్న రెసిపీ ఏంటి. సెకండ్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా ఆయన నాకు ఏదైనా చేసి పెట్టాలి అన్నట్టు సోన్ పాపిడి ట్రై చేయడానికి కూర్చున్నాడు. అప్పుడు మాకు సోన్ పాపిడి చేయడం చాలా కష్టం అనిపించింది. ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా సోన్ పాపిడి చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. అప్పుడు ఆ రెసిపీ వచ్చింది. సో మొన్న మీరు అడిగినప్పుడు ఆ రెసిపీని మళ్ళీ షూట్ చేసి వేసాము. అంటే ఆ రెసిపీ చేసినప్పుడు అయితే నాకు చాలా హార్డ్ రెసిపీ అనిపించింది. నేను నేర్చుకున్న దాంట్లో అయితే సోన్ పాపడి చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఇప్పటికీ ఎన్నిసార్లు చేసినా రావట్లేదు అని రెసిపీ ఏదైనా ఉందా? నాకు సోన్ పాపడి కొంచెం హార్డ్గా అనిపించింది. మిగతా అన్నీ కూడా 1-2 టైమ్స్ ట్రై చేయగానే పర్ఫెక్ట్గా వచ్చేసాయి. పెద్ద కష్టం ఏమీ అనిపించలేదు. యువర్ హాబీస్ అదర్ దెన్ కుకింగ్ అని అడిగారు. కుకింగ్ కాకుండా టైం దొరికినప్పుడు కొంచెం బుక్స్ని రీడ్ చేస్తాను. అలాగే ఫ్యామిలీతో కలిసి ఏదైనా మూవీ చూడడం అన్నా చాలా ఇంట్రెస్ట్, అలాంటివి చేస్తూ ఉంటా. 1 humble request, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రేవీ ప్రిపరేషన్ లైక్ ఇన్ రెస్టారెంట్ స్టైల్లో ఒక వీడియో చేయండి అని అడిగారు. తప్పకుండానండి, నేను తొందరలోనే ఆ రెసిపీని పోస్ట్ చేసి మీ ముందు ఉంచుతాను. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి శృతి గారు ఇలా కామెంట్ చేశారు, హాయ్ శ్రావణి గారు మీ కిచెన్తో చేయండి అని. ఈ క్వశ్చన్కి 186 లైక్స్ వచ్చాయి. తప్పకుండానండి, కొంచెం కిచెన్లో రినోవేషన్ వర్క్ అనేది పెండింగ్లో ఉండిపోయింది. అది కంప్లీట్ అయ్యాక నేను తప్పకుండా కిచెన్ టూర్ అనేది చూపిస్తాను. కొంచెం టైం పడుతుంది, చాలామంది అడుగుతున్నారు కిచెన్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని. ఆ వీడియోస్ని, ఆ స్పెషల్ వీడియోస్ని నేను ఫ్యూచర్లో ప్లాన్ చేసి షూట్ చేసి మీ ముందుంచుతాను. అలాగే మీ రెసిపీస్ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయని తెలిపారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మన నెక్స్ట్ వచ్చేసి డెడిప్యా గారు ఇలా కామెంట్ చేశారు, మీ రెసిపీస్ చాలా బాగా చేస్తారు, మీది ఏ ఊరు ఎక్కడ అండ్ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగారు. ఇన్స్పిరేషన్ ఎవరు నేను ఆల్రెడీ చెప్పేశాను అనుకుంటున్నాను. మా ఊరు వచ్చేసి మేము కొరుట్ల, మా అమ్మ వాళ్ళది అదే ఊరు. కానీ నేను పెరిగిందంతా కూడా ముంబైలోనే. అంటే నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడే ముంబైకి షిఫ్ట్ అయిపోయాము. నా ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు కూడా మేము అక్కడే ముంబైలోనే ఉన్నాం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్ష గారు ఇలా కామెంట్ చేశారు, హాయ్ అక్క, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఫ్యామిలీని చూపించండి అక్క అని తెలిపారు. తప్పకుండా, నా క్వాలిఫికేషన్స్ వచ్చేసి నేను బీఏ గ్రాడ్యుయేషన్ చేశాను. గ్రాడ్యుయేషన్ తర్వాత అంటే వెంటనే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఎంఏ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. మన నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ గారు ఇలా కామెంట్ చేశారు, కూరలో మీ రహస్య అంశం ఏంటి మరియు గుడ్డు టిప్స్తో బేకింగ్ కేక్ ఎలా చేయాలో చెప్పండి, ఇది నా ప్రశ్న అని తెలిపారు. కేక్ ఎలా, ఎగ్స్తో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. కూరలో రహస్య అంశం అంటే నాకు తెలిసి మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి ఎలా అయినా బాగుంటుంది. అంటే మనకు నచ్చే విధంగా చేసుకుంటాం. మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినప్పటికీ కూడా వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా చేస్తాం కాబట్టి, అది ప్రేమతో చేస్తాం కాబట్టి అది ఎలా అయినా బాగుంటుంది అని నేను నమ్ముతాను. పెద్ద సీక్రెట్స్ అంటూ ఏమి ఉండవు, మనం చేసుకుంటాం కాబట్టి మనకు ఎలా అయినా నచ్చుతుంది, అదే నా సీక్రెట్ అని నేను నమ్ముతాను. నెక్స్ట్ వచ్చేసి భార్గవి గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు, మీ తెలుగు లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీ నేటివ్ ఎక్కడా అని. నేను పుట్టింది కొరుట్లలో అండి, కానీ పెరిగిందంతా కూడా ముంబైలోనే. అందుకే నా లాంగ్వేజ్లో కొంచెం హిందీ వర్డ్స్ అనేవి మిక్స్ అవుతూ ఉంటాయి. అంటే అక్కడ హిందీ తెలుగు రెండు కంబైన్గా మాట్లాడుతుంటాం. సో అలా కొంచెం లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. రామకృష్ణ గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు, మీరు ఛానల్ ఎలా స్టార్ట్ చేశారు, మీరు దానికోసం ఎంత కష్టపడ్డారో చెప్పండి అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు.
ఛానల్ ఎలా స్టార్ట్ చేశానంటే నాకు అంటే టూ కిడ్స్ అండి అప్పటికి కొంచెం బోర్గా అయింది సో నాకు వచ్చిన రెసిపీస్ని నేను యూట్యూబ్లో పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా మీరు ఛానల్ కోసం ఎంత కష్టపడ్డారు అంటే స్టార్టింగ్లో అయితే ఏ ఛానల్ అయినా డెవలప్ అవ్వాలి అంటే చాలా కష్టం ఉంటుంది అంటే స్టార్టింగ్లో మనం పెట్టిన ఏ వీడియో కూడా సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వదు ఒకటి వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువగా ఉండే సో నేను నా ఛానల్ని డెవలప్ చేసుకోవడానికి ఇంకా మంచి రెసిపీస్ని పోస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా కష్టం అనిపించేది స్టార్టింగ్లో అలా కొంచెం మంచి మంచి అంటే కొంచెం ఇన్నోవేటివ్ రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ అయినా వ్యూస్ అయినా చాలా బాగా వచ్చాయి అలా నా ఛానల్ అనేది నేను డెవలప్ చేసుకోవడానికి వీలైంది నెక్స్ట్ వచ్చేసి సుధీర్ గారు ఇలా అడిగారు మీరు ఏదైనా రెసిపీ షూట్ చేసి సరిగ్గా రాలేదని ఇంకా బాగా చెయ్యొచ్చని మళ్ళీ రీషూట్ చేసే రెసిపీస్ ఏమైనా ఉంటే చెప్పండి అని తెలిపారు అవునండి కొన్ని రెసిపీస్ సరిగ్గా రాకపోయినా లేదా క్లారిటీ సరిగ్గా లేకపోయినా నేను ఆ రెసిపీని మళ్ళీ రీషూట్ చేస్తాను ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒకసారి ఎగ్ పఫ్ని షూట్ చేశాను అందులో నాకు క్లారిటీ అనేది సరిగ్గా అనిపించలేదు సో నేను మళ్ళీ ఆ ఎగ్ పఫ్ని చేసి రీషూట్ చేసి ఆ తర్వాత మీకు పోస్ట్ చేశాను ఇలా ఇదే కాదు ఏ రెసిపీ అయినా నాకు అది పర్ఫెక్ట్గా అనిపించకపోయినా రెసిపీ బాగున్నప్పటికీ కూడా క్లారిటీ సరిగ్గా లేకపోయినా ఆ రెసిపీని నేను పోస్ట్ చేయలేను అంటే నా రెసిపీని చూసి చాలామంది ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు పాడవకూడదు అంటే వాళ్ళు ఖర్చు చేసే ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా పాడవకుండా బాగా రావాలనేది నా ఉద్దేశం ఇక్కడ నేను సింగిల్ అంటే ఒక్కదాన్ని ట్రై చేస్తాను కానీ నా వీడియోని చూసి వందల మంది ట్రై చేసే వాళ్ళు ఉంటారు ఏది పాడైనా నా దగ్గరే పాడవ్వాలి అలా ఫెయిల్ అయినప్పుడు నాకు జరిగే మిస్టేక్స్ని మీకు టిప్స్ రూపంలో ఇస్తుంటాను అందుకే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను ఏ రెసిపీ ట్రై చేసినా సరే వీడియోని కంప్లీట్గా చూడండి ఆ టిప్స్తో చేస్తే ఏ రెసిపీ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది అంటే వీడియోలో చూపించినట్టే మీకు టెక్చర్ అయినా టేస్ట్ అయినా బాగా కుదురుతుంది సో మీరు ఏదైనా రెసిపీ చేస్తుంటే మాత్రం వీడియోని ఒకసారి పూర్తిగా చూసి ఆ తర్వాత ట్రై చేయండి అలాగే మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటున్నారు మన వీడియో వాచ్ టైం అనేది ఎక్కువగా అవుతుంది కొంచెం షార్ట్గా చేసుకోమండి సజెస్ట్ చేస్తున్నారు కానీ అలా షార్ట్గా చేస్తే ఏమైనా టిప్స్ చెప్పడం మిస్ అయిపోతుందా అని ఆలోచిస్తున్నాను అంటే కొత్త వాళ్ళు కుకింగ్ ట్రై చేసేటప్పుడు వాళ్ళకు వీలైనన్ని టిప్స్ ఉంటేనే కదా వాళ్ళు రెసిపీ చేయడానికి బాగుంటుంది అనేది నా ఉద్దేశం దీని గురించి మీరేమైనా సజెస్ట్ చేయాలంటే కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా నేర్చుకుంటాను నెక్స్ట్ వచ్చేసి కుమారిశ్రీ ఇలా కామెంట్ చేశారు అక్క మీ ఫ్యామిలీని ఓసారి పరిచయం చేయండి అని తప్పకుండారా నేను ఈ వీడియోలో కొన్ని ఫొటోస్ పెడతాను చూడొచ్చు మీరు మా ఫ్యామిలీని నెక్స్ట్ వచ్చేసి బిందు ఇలా కామెంట్ చేశారు వీఆర్ వెయిటింగ్ ఫర్ బ్లూపర్స్ అని అన్నారు తప్పకుండా నేను కొన్ని బ్లూపర్స్ని జాయిన్ చేసి ఆ వీడియోని తొందరలోనే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి దామినీస్ ఇలా కామెంట్ చేశారు సిస్ మీరు రెసిపీస్ని ఫస్ట్ మీరు ట్రై చేసి చేస్తారా లేదా డైరెక్ట్గా చేస్తారా అలాగే మీ టర్నింగ్ పాయింట్ వీడియో ఏంటి అని అడిగారు నేను డైరెక్ట్గా షూట్ చేయనండి ఏ రెసిపీ అయినా ఫస్ట్ నేను ట్రై చేస్తాను అందులో నేను పర్ఫెక్ట్గా అంటే నేను బాగా చేయగలను ఆ రెసిపీస్ని అన్నప్పుడే నేను అది తర్వాత షూట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను మన ఛానల్లో టర్నింగ్ పాయింట్ వీడియోస్ అంటే స్టార్టింగ్లో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేపల పులుసు అలాగే శంకర్పాలి ఇలా కొన్ని రెసిపీస్ అనేవి బాగా క్లిక్ అయ్యాయి ఆ రెసిపీస్ వల్ల మన ఛానల్ గ్రోత్ కూడా చాలా బాగా పెరిగింది నెక్స్ట్ వచ్చేసి చైతన్య ప్రకాష్ గారు ఇలా కామెంట్ చేశారు మీ వీడియోస్ చేసిన తర్వాత వీడియో డౌన్లో ఇంగ్రీడియంట్స్ టైటిల్స్ని ఎలా అప్లై చేస్తారు అని అడిగారు నేను ఐమూవీలో వీడియో అనేది ఎడిట్ చేస్తాను సో అందులో ఎఫెక్ట్స్ ఉంటాయండి మనం కింద టైటిల్స్ రాయాలంటే టైటిల్ అనే ఆప్షన్ ఒకటి తీసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి రాయొచ్చు అంటే ఎందులో వీడియో ఎడిట్ చేసినా సరే టైటిల్ అనేది ఆప్షన్స్ ఉంటాయి అవి తీసుకొని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి క్రాంతి తిరుపతి గారు ఇలా కామెంట్ చేశారు
మీరు ప్రిపేర్ చేసిన రెసిపీస్ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాయా, అప్పుడు మీ ఫీలింగ్స్ షేర్ చేయండి అని. రెసిపీస్ చేసేటప్పుడు చాలా అంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్కడే పెట్టి చేస్తానండి నేను. చాలా అలా రెసిపీ ఫెయిల్ అయినప్పుడు చాలా మూడ్ ఆఫ్గా ఉంటుంది, కానీ నెక్స్ట్ ఆ రెసిపీని ఎలా ట్రై చేయాలి, మళ్ళీ ఆ రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చేదాకా నాకు ఇంకా వేరే రెసిపీ మీద కానీ ఇంకా వేరే దాని మీద కానీ ఉండదు. కంటిన్యూగా అంటే ఒక రెసిపీ రాకపోతే 2-3 డేస్ అదే రెసిపీని పట్టుకొని ట్రై చేస్తూనే ఉంటాను. స్టార్ట్ చేయను, ఏదైనా స్టార్ట్ చేస్తే మాత్రం కంప్లీట్గా అయ్యేదాకా దాని వెనకనే పడతా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి శ్రీహిత గారు ఇలా కామెంట్ చేశారు, మీ యూట్యూబ్ జర్నీ గురించి చెప్పండి అని. నేను ఇంకో వీడియోలో నా యూట్యూబ్ జర్నీ గురించి కంప్లీట్గా చూపిస్తాను, అంటే ఈ వీడియోలోనే చెప్తే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో నేను దానికి సెపరేట్ వీడియోని షూట్ చేసి మీకు షేర్ చేస్తాను. లీలా గారు ఇలా కామెంట్ చేశారు, ఎప్పుడైనా రెసిపీ చేయాలంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఒక 10 మందివి ఉంటాయి, నేనైతే మీ రెసిపీ సెలెక్ట్ చేస్తాను, మీ రెసిపీ అంటే అంత నమ్మకం తెలిపారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ లవ్లీ కామెంట్కి నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మీ నమ్మకం ఎప్పుడు కూడా రైట్ చాయిస్ అని చెప్తాను. మన ఛానల్లో చాలామంది రెసిపీస్ని ట్రై చేసి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ చిన్నపిల్లలు అంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్ ఓల్డ్ పిల్లలు కూడా మన ఛానల్లోని రెసిపీని ట్రై చేసి ఆంటీ చాలా బాగా కుదిరిందని కామెంట్ చేస్తుంటారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి ఫీడ్బ్యాక్ చూసినప్పుడు. గుండం దామోదర్ గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు, మీరు చేస్తున్న రెసిపీస్కి బాల్స్ ఎక్కడ కొన్నారు చెప్పండి ప్లీజ్ అని అన్నారు. కొన్ని నేను ఐక్యాలో తీసుకున్నాను, కొన్ని అయితే అమెజాన్లో తీసుకున్నాను, కొన్ని నా దగ్గర ఉన్నవే అంటే ఫస్ట్ వాడేవే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఐక్యాలో తీసుకున్న వాటికైతే నేను లింక్స్ ఇవ్వలేను, కానీ ఆన్లైన్ షాపింగ్ చేసిన వాటికైతే నేను లింక్స్ అనేవి ఈ వీడియో కింద పెడతాను, మీరు ఒకసారి చూడండి. సూర్య గారు ఇలా కామెంట్ చేశారు, మీ వంటలే కాదు మీ యాటిట్యూడ్ కూడా నాకు చాలా నచ్చుతుంది అని పెట్టారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. సుమ గారు ఇలా కామెంట్ చేశారు, మీ వాయిస్ అంత స్వీట్గా ఉండడానికి ఏం టిప్స్ ఫాలో అవుతారు అని. ఇది గాడ్ గిఫ్టెడ్ అండి, నేను ఏం టిప్స్ కూడా ఫాలో అవ్వను, మీ అభిమానం నా వాయిస్ మీకు నచ్చేలా చేసింది అంతే. అందరికీ నా వాయిస్ నచ్చాలని కూడా లేదు, మీకు నచ్చింది అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వచ్చేసి అనిల్ గారు ఇలా కామెంట్ చేశారు, మ్యామ్ మీరు చాలా గ్రేట్ రెసిపీ అయినా సింపుల్గా బాగా చేస్తారని తెలిపారు, చాలా చాలా థ్యాంక్స్ అనిల్ గారు. కిన్నెర గారు ఇలా కామెంట్ చేశారు, డీప్ ఫ్రై ఐటమ్స్కి ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ కాకుండా ఉండడానికి టిప్ చెప్పండి అని తెలిపారు. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం డీప్ ఫ్రై చేసే ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ కాకుండా ఉండాలంటే డీప్ ఫ్రై చేసే ముందే కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని అందులో వేయండి, ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుంది. మా పెద్దవారైతే అంటే మా ఇంట్లో పెద్దవారైతే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ అవ్వకుండా ఉండడానికి కడాయి ఉంటుంది కదా, ఆ కడాయి వెనకాల ఒక చెంబులో వాటర్ వేసి పెడతారు, అలా వాటర్ వేసి పెడితే డీప్ ఫ్రై ఐటమ్స్కి ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ కాకుండా ఉంటుందని ఒక నమ్మకం. మీరు కావాలంటే ఆ టిప్ని కూడా ఫాలో అవ్వచ్చు. సరిత ఇలా కామెంట్ చేశారు, హోమ్ టూర్ అండ్ బ్లాగ్స్ చేయక్క అని తెలిపారు. తొందరలోనే అంటే చెప్పాను కదా కిచెన్లో కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉండిపోయింది, ఆ వర్క్ ఫినిష్ అయ్యాక నేను హోమ్ టూర్ అండ్ కిచెన్తో చేస్తాను. అలాగే ఈ కరోనా తగ్గిపోయాక మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బ్లాగ్ కూడా చేసి మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి జానూస్ గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు, నేను న్యూగా ఛానల్ని స్టార్ట్ చేశాను, గివ్ మీ సజెషన్స్ హౌ టు గ్రో అని తెలిపారు. ఛానల్ గ్రో అనేది పెంచుకోవాలి అంటే మన సబ్స్క్రైబర్స్కి మనం చెప్పే విషయాలు ఒకటి నచ్చాలి, మన రెసిపీస్ ట్రై చేసినప్పుడు వాళ్ళకి కుదిరితే ఆటోమేటిక్గా వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మన ఛానల్ని ఫాలో అవుతారు. అయితే మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే మాత్రం డైలీ వీడియో యూనిక్గా పెట్టడానికి ట్రై చేయండి, కొత్త కొత్త రెసిపీస్ పెడితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనేది గ్రోత్ అవుతారు. ఏ ఛానల్ అయినా సరే ఏది చెప్తామో ఏది ఉందో అదే చెప్తే చూసేవారికైనా నమ్మకం అనేది ఉంటుంది, ఏదో చేసి ఏదో చెప్తే చూసే వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి నమ్మకం అనేది ఒక బాండింగ్ అంటే
సబ్స్క్రైబర్స్కి యూట్యూబర్కి ఒక నమ్మకం అనేది, బాండింగ్ అనేది ఉంటుంది. ఆ బాండింగ్లా మనమైనా లేదా మన ఫ్యామిలీ అంటే సబ్స్క్రైబర్స్ అయినా ఉంటే ఆ ఛానల్ ఎప్పుడూ కూడా మంచి పొజిషన్లో ఉంటుందనేది నమ్ముతాను. సబ్స్క్రైబర్స్తో మన అటాచ్, మనం ఏది అంటే ఏ యూట్యూబర్ చెప్పినా కానీ సబ్స్క్రైబర్స్ నమ్ముతారు, అలా వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి అనేది నేను చాలా బాగా నమ్ముతాను. శ్రీ ప్రతాప్ రెడ్డి గారు ఇలా కామెంట్ చేశారు, మీరు కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ కోసం వాటి మెజర్మెంట్ కోసం ఎవరి టిప్ ఫాలో అవుతారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. కొన్ని మన ట్రెడిషనల్ రెసిపీస్ గురించి అయితే నేను మా మమ్మీని అడుగుతాను. అదర్ స్టేట్ రెసిపీస్ తెలుసుకోవాలి అంటే మా ఫ్రెండ్స్ని అడగడం లేదా అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుంటూ ఉంటాను. అలాగే నేను వేరే కొత్త రెసిపీస్ చేయాలి అన్నప్పుడు ఆ రెసిపీ గురించి తెలుసుకుంటాను. ఆ రెసిపీ గురించి, ఆ క్వాంటిటీస్ గురించి మా ఫ్రెండ్స్ని కానీ లేదా ఆ స్టేట్లో ఉన్న వారిని కానీ తెలుసుకొని ఇంట్లో ట్రై చేస్తాను. ఆ రెసిపీ బాగా వచ్చినప్పుడు అంటే ఆ రెసిపీ పోస్ట్ చేయొచ్చు, మీకు కూడా బాగా కుదురుతుంది అని నాకు అనిపించినప్పుడు ఆ రెసిపీని మీకు పోస్ట్ చేస్తాను. సాయిలక్ష్మి గారు ఇలా కామెంట్ చేశారు, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, మీరు వీడియోస్ ఎలా చేస్తారు, మీరు పడే కష్టం ఎలా ఉంటుందో మాకు చూపించండి ప్లీజ్ అని తెలిపారు. తప్పకుండానండి, నేను బ్లూపర్స్ పెడతాను కదా, అందులో మీరు చూడొచ్చు మా కష్టం ఎలా ఉంటుందో. అలాగే చాలా థ్యాంక్స్ అండి మీ లవ్లీ సపోర్టివ్ కామెంట్కి, చాలా థ్యాంక్ యూ. వచ్చేసి హాసిని గారు ఇలా కామెంట్ చేశారు, మీరు చేసిన వంటల వీడియోస్లో నిజంగా పైన రెసిపీ చెప్పండి అని. నేను ఫస్ట్ టైం రవ్వతో గులాబ్ జామున్ చేసినప్పుడు ఆయిల్లో గులాబ్ జామున్ వేయగానే ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అలా ఎందుకయ్యింది అని నేను మళ్ళీ నేను ట్రై చేశాను. అప్పుడు నాకు రవ్వతో గులాబ్ జామున్ అనేది చాలా బాగా వచ్చింది. అంటే తక్కువ ఖర్చుతో ఇంట్లో రవ్వ గులాబ్ జామున్ చేసుకోవాలంటే రవ్వతో చేసుకోవడం బెస్ట్ అని నా ఫీలింగ్. నేను ఆ రెసిపీని మళ్ళీ షూట్ చేసి మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. చాలామంది రవ్వతో గులాబ్ జామున్ చేయాలి అంటే వేస్ట్ అనుకుంటారు, కానీ ఆ ఫ్రై చేసే టిప్స్ని పాటించి మనం ఆ గులాబ్ జామున్ చేస్తే చాలా బాగా కుదురుతుంది. మీరు ఇప్పటివరకు ఒకవేళ ట్రై చేయకపోతే మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోని ఒకసారి చూడండి, అందులో ఉన్న టిప్స్తో ట్రై చేస్తే మీకు ఎలా అయినా చాలా బాగా కుదురుతుందని అనుకుంటున్నాను. మన సెకండ్, అలాగే చాలామంది కామెంట్ చేసిన దాంట్లో హోమ్తో చేయమని, కిచెన్తో చేయమని చాలామంది కామెంట్ చేశారు. నేను కిచెన్ వర్క్ కొంచెం ఫినిష్ అవ్వగానే నేను హోమ్ టూర్ అండ్ కిచెన్ టూర్ వీడియోస్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. అలాగే చాలామంది మీరు కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అనే థాట్స్ ఎలా వస్తాయి అని అడిగారు. కొత్త రెసిపీ ట్రై చేయాలి అనే థాట్స్ అనేవి నేను కొంచెం నోట్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా నేను టైం తీసుకున్నప్పుడు లెంగ్తీ వీడియో చేయాలి అంటే అలాంటి రెసిపీస్ని చూస్ చేసుకుంటాను. లేదా సింపుల్గా స్నాక్ చేయాలి అని అనుకుంటే ఆ స్నాక్ రెసిపీ లిస్ట్లో, అంటే అప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉన్న అవైలేబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఆ స్నాక్ రెసిపీని చేసి షూట్ చేస్తాను. అలా అంటే ఒక నోట్ అనేది మెయింటైన్ చేస్తాను, ఆ నోట్ వైజ్ నేను ఫాలో అవుతాను. నేను ఫస్ట్ టైం అరిసెలో చేసేటప్పుడు మా సిస్టర్ని అడిగాను, తను అరిసెలు చాలా బాగా చేస్తుంది, అప్పుడు తనని అడిగి ఆ క్వాంటిటీనైనా టిప్స్నైనా తెలుసుకొని నేను ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. కొంచెం టిప్స్ అనేది నేను మిస్ అయ్యానన్నట్టు నేను మళ్ళీ అరిసెలది ఇంకో వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను. అంటే మా ఛానల్లో 2 అరిసెల రెసిపీస్ ఉంటాయి. చాలామంది అరిసెలు ట్రై చేసి చాలా బాగా కుదిరింది అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే మీరు మళ్ళీ టైం తీసుకొని ఛానల్లోకి వచ్చి కుదిరైంది అని ఫీడ్బ్యాక్ ఇవ్వడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పాలి అంటే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పెట్టే కామెంట్స్కి, అంటే నేను ఎప్పుడైనా ఆన్సర్ చేయనప్పుడు వాళ్ళే ఆన్సర్ ఇస్తూ ఉంటారు, అది కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకొంతమంది ఉంటారు అంటే అవసరమా అన్నట్టు పెట్టేవారు కూడా ఉంటారు, ఏదో టైం పాస్కి పెట్టే కామెంట్స్ కూడా ఉంటాయి, వాటిని నేను పెద్దగా పట్టించుకోను. హెల్పింగ్ నేచర్లా ఇంకో ఎవరైనా పెట్టిన దానికి
అప్పటికప్పుడు రిప్లై ఇస్తారు చూడండి, అది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మీ కామెంట్స్లో నేను ఏమైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే మరోసారి అడగండి. అంటే చాలా కామెంట్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ ఒక 800 కామెంట్స్ వరకు వచ్చాయి. చాలా కామెంట్స్ అంటే రిపీటెడ్గా అడిగారన్నట్టు. అందులో నేను కామన్గా కొన్ని కామెంట్స్ని తీసుకున్నాను. మీ కామెంట్స్ ఏమైనా చదవని వారు ఉన్నా కానీ అట్టవ్వకండి. మీదేమైనా క్వశ్చన్ నేను మిస్ అయి ఉంటే మరోసారి అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నేను ఇలా ప్రతి వారం కాదు కానీ అంటే కొన్ని రెసిపీస్లో వచ్చే డౌట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా అప్పుడప్పుడు ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి వారం అన్నా కానీ అంత వీలు కాదేమో, అప్పుడప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎప్పుడైతే అలా రెసిపీ గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేయాలనుకుంటానో ఒకసారి కమ్యూనిటీలో పెడతాను. రెసిపీకి సంబంధించిన మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను వాటికి ఇలానే సెపరేట్గా ఒక వీడియో చేసి మీకు షేర్ చేస్తుంటాను. ఇది నా థాట్ మాత్రమే. ఈ థాట్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. అంటే ఇలా చేయాలా వద్దా అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలంటే, మన ఛానల్లో గురువారం అలాగే ఆదివారం రెసిపీస్ పెట్టడం లేదండి. అంటే థర్స్డే సండే ఈ వీక్ మొత్తంలో ఈ 2 డేస్ తప్ప మిగతా అన్ని రోజుల్లో మన ఛానల్లో కొత్త రెసిపీ అనేది వస్తుంది. ఈరోజు అనేది వీడియో పెట్టట్లేదు. అంటే సో కొంచెం వీలవ్వట్లేదు, అంటే అన్నీ కూడా నేనే చేసుకోవాలి కదా. సో ఒకవేళ వీలైనప్పుడు ఆ డేస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, వీలవ్వనప్పుడు మోస్ట్లీ ఆ డేస్ అనేది స్కిప్ చేస్తాను. అలాగే ఎప్పుడైనా నేను మీ కామెంట్కి రిప్లై ఇవ్వకపోయినా కానీ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మోస్ట్లీ అందరి కామెంట్స్ చదువుతాను, లాస్ట్ పడుకునే లోపైనా చదువుతాను. ఇన్ కేస్ ఎప్పుడన్నా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వకపోతే మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నానండి. మరొక స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన శ్రావణి కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.